దక్షిణాయనంలో వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మాసం శ్రావణ మాసం. దక్షిణాయనాన్నే ఉపాసన కాలంగా చెప్పుకుంటాం కనుక సాక్షాత్తు మహావిష్ణువు ఏకాదశి నుంచి తాను యోగనిద్రలో ఉండి చాతుర్మాస దీక్షలో ఎవరు భూలోకం పైన భగవద్ ఆరాధన చేస్తారో వాళ్లకు పరిపూర్ణమైనటువంటి ఒక అనుగ్రహాన్ని ఇస్తాను అనేటువంటి ఒక వరము చేత సాక్షాత్తు మహావిష్ణువు వెంకటేశ్వరుని అవతారం ఎత్తినప్పుడు శ్రవణ నక్షత్రంలో ఉద్భవించినాడు కనుక దానికి శ్రావణమాసం అనేటువంటి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను పురస్కరించుకొని హరిహర వేదము లేకుండా జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి హరిహర ఆలయంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా శ్రావణమాస అభిషేక మహోత్సవాన్ని ప్రారంభం చేసుకుంటున్న శుభ సందర్భమున అందరికీ ఆహ్వానము తెలుపుతూ ఆ హరిహరుల యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత సమస్త ప్రపంచమంతా శాంతితో ఆరోగ్యముతో ఐశ్వర్యముతో ఉండాలని పరమాత్మని ప్రార్థన చేస్తూ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీ మీ అవకాశాన్ని బట్టి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతినిత్యం అభిషేకం ఉంటుంది కనుక మన స్వహస్తముల చేత అభిషేకం చేసుకునే అవకాశం ఇక్కడ సేవా సమితి వారు కూడా ఏర్పాటు చేసినారు. అమూల్య సమయాన్ని భగవత్ చరణాబ్జముల యందు ఉంచి భగవత్ కృపకు పాత్రులు కావలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై భార్గవ్, జై జై.